ల్యాండ్ టైటిలింగ్ చట్టం జే గ్యాంగ్ చట్టంలా ఉందని ఎన్డీఏ నేతలు ఆరోపించారు. నీతి ఆయోగ్ రూపొందించిన ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి వైకాపా రూపొందించిన చట్టం పొంతన లేదని ఎన్డీఏ నేతలు అన్నారు. ప్రజల ఆస్తులకు సంబంధించిన పత్రాలపై జగన్ చిత్రం ఏంటని నేతలు ప్రశ్నించారు. చట్టం అన్ని రాష్ట్రాల్లో ఉందని చెప్పి ఒక అబద్ధం. రెండవది, నిన్న నర్సీపట్నంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలకు ఏం తెలుసు ఈ యాక్ట్, కరెక్టే, మీరు అనుకున్న యాక్ట్ ప్రతిపక్షాలకు తెలియకపోవచ్చు. ప్రతిపక్షాలకి ప్రజా సంక్షేమమే, ప్రజాశ్రేయస్సే పరమావధి. ఈవెన్ మహారాష్ట్ర యాక్ట్ ఈ రెండింటిని రిఫరెన్స్ గా పంపించింది నీతి ఆయోగ్. కూటమి అధికారంలోకి వస్తే దీన్ని ఖచ్చితంగా దీన్ని నిలిపివేయడం జరుగుతుందని మా నాయకులు చెప్పారు. అటవీ భూములు, దేవాదాయ శాఖ భూములు కాదేది అనర్హం అనేటటువంటి విధంగా అన్ని రకాల భూములు, డీకేటీ భూములతో సహా ఏ విధంగా కబ్జాలకి వైకాపా నాయకులు బలి తెగించి ఊర్ల మీద విచ్చలవిడిగా విశృంఖలంగా ప్రజల మీద దాడులు చేస్తూ వారి భూములు లాక్కున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది ల్యాండ్ టైటిలింగ్ చట్టం కాదు, జే గ్యాంగ్ టైటిలింగ్ చట్టం లాగా ఉంది. ల్యాండ్ టైటిలింగ్ చట్టం జగన్ గ్యాంగ్ ల్యాండ్ గ్రాబింగ్ కి చుట్టం లాగా మారింది. ఇవాళ కన్ను ఎక్కడ పడిందంటే ప్రజల కష్టార్జితం భూముల పైన ఇవాళ జే గ్యాంగ్ కన్ను పడింది. జగన్మోహన్ రెడ్డి గారు మీకు అసలు బుర్ర బుద్ధి ఏమైనా పెట్టారా? మీ వాళ్ళు సుప్రీంకోర్టు హైకోర్టులు ఇచ్చిన తీర్పు కూడా ఈ సోకాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి 15 రోజులుగా ఆ తీర్పు కాపీ నేను తెచ్చకపోతే ఆ తీర్పు మురిగిపోతుందంట. ఆయన తీర్పు ఆయన చేస్తానంట. కోర్టులు జైలు శిక్షిస్తారు, జడ్జిలు వేస్తారు, తప్పులు చేస్తే ఎఫ్ఐఆర్ పెడతారు, ఎఫ్ఐఆర్ మీద వాదనలు ఉంటాయి, సివిల్ ఉంటుంది. అసలు సివిల్ కేసులో ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే నేను కేసు పెట్టి ఆయన ఇన్ఫర్మేషన్ చూసుకొని ఆయన తీర్పు ఇవ్వాల్సింది పోయి, నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మనకు జైలు శిక్షిస్తారంట. జగన్మోహన్ రెడ్డి కొరకు, జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చిన చట్టం కాబట్టి, ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఆయనదే కాబట్టి శిక్ష వేసేది కూడా ఆయనే. ఈ చట్టాలన్నీ ఆయన చేసింది.